నా పేరు కొమ్మరి. నేను అమ్మమ్మ పాత్ర చేస్తున్నాను. నా పేరు హర్షిత్ సాయి. నేను గోపి పాత్ర చేస్తున్నాను. నా పేరు హేమశ్రీ. నేను వాణి పాత్ర చేస్తున్నాను. ఈరోజు 15వ తేదీ కదా, గుర్తుందా? ఏదో గొప్పది వస్తుందని చెప్పావు కదా, వచ్చిందా? అమ్మమ్మ, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా, ఇదిగో నాకు వచ్చిన బహుమతి. ఏం బహుమతి రాది, ఎందుకు ఇచ్చారు? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా, ఈ సందర్భంగా మా పాఠశాలలో వ్యాస రచన పోటీ నిర్వహించారు. అందులో నాకు మొదటి బహుమతి వచ్చింది. అందుకే నాకు ఈ పుస్తకాన్ని బహుకరించారు. స్వాతంత్ర దినోత్సవానికి ఎవరెవరిని ఆహ్వానించారు? తాతయ్య, నేను చెబుతాను. మన ఊరు సర్పంచ్ ఆంగేయులు గారిని, మండల విద్యాధికారి గారు సుబ్రహ్మణ్య గారిని ఆహ్వానించారు. వీరిద్దరిలోని ఎవరు నీకు బహుమతి ఇచ్చారురా? బహుమతులు ఇవ్వడానికి సత్యవతి గారనే పెద్ద పెద్ద ఆవిడ వచ్చారు. ఆవిడ గాంధీ గారిని చూసిందంట, ఆమె ఇచ్చింది. గాంధీ గారి జీవిత చరిత్ర, దీన్ని చదివితే గాంధీ గారి గురించి తెలుస్తుందంట. ఆయన జాతిపిత ఎందుకయ్యారో అర్థమవుతుందంట. మన ఊరి సర్పంచ్ గారు ఏమి పుణ్యాస చేశారు? మన దేశాన్ని 100 ఏళ్ళు ఆంగ్లేయులు పరిపాలించారు. వారిని పంపించడానికి గాంధీ బోస్ వంటి వారు ఎంతో కృషి చేశారు. కానీ గాంధీజీ అహింసతో వారిని పంపించేశారు. విద్యాధికారి ఏమని చెప్పారు? నువ్వు చెప్పరా గోపి. బాగా చదువుకోవాలని గొప్పవాళ్ళే దేశాన్ని ముందుకు నడిపించడంలో పిల్లల కంటే ప్రధానమైన వాళ్ళని చెప్పారు. క్రమశిక్షణ, మంచి నడవడి, ఉత్తమ గుణాలను అలవర్చుకుంటే గాంధీజీలాగా గొప్పవాళ్ళు కావచ్చని చెప్పారు. తరువాత పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. కానీ నీకే బహుమతి రాలేదు.